మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మల్లూరమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ముక్కులు పెద్ద ఎత్తున తీర్చుకుంటున్నారు. చాందినీ బండ్లు కావచ్చు, కోలాటాలు, చెక్క భజన్లు ఇలా చాలా జరుగుతున్నాయి. అమ్మవారిని ఊరేగిస్తారు, నైవేద్యం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన మల్లూరమ్మ జాతరలో గుడిలో ఉన్నాం. ఇక్కడ మన ఈవో సార్ కొండారెడ్డి గారు ఉన్నారు. కొండారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మల్లూరమ్మ జాతరకి ఎంత మంది భక్తులు రావచ్చు? దాదాపు 150,000 మంది. ఇక్కడ భక్తులకి ఎటువంటి సదుపాయాలు కలిగించారు సార్? వాటర్ కల్పించాం, మంచి నీళ్ళు, మొత్తం క్లీనింగ్, వాటర్ సప్లై. క్యూ లైన్స్ కూడా పెట్టారండి? క్యూ లైన్ ఉన్నాయి మేడం. క్యూ లైన్స్ కూడా పెట్టాయి. ఇక్కడ జాతరకి ముక్కులు నింటారు. అవి చెల్లించుకోవడానికి చాందినీ బండ్లు అనేటివి ఇక్కడ కడతారంట, ఫేమస్ అంట. ఇక్కడ ఎన్ని అయితే కట్టగలుగుతారు? 20 నుంచి 30 వరకు వచ్చాయి. రాత్రి 12 గంటలకి స్టార్ట్ అవుతుంది అంటున్నారు, నిజమేనా? అవును మేడం, సాయంత్రం అంతా 2-3 ఆ మధ్యలో వస్తాయి. తెల్లవారే వరకు వచ్చాయి. నైట్ నుంచి మార్నింగ్ వరకు మార్నింగ్ 7 గంటల వరకు వస్తాయి. వాళ్ళు ముక్కునిన తర్వాత ఆ కోరికలు నెరవేరితే ఆ చాందినీ బండ్లు అనేటివి కట్టడం, ముక్కు తీర్చుకోవడం జరుగుతూ ఉంటాయి. సుమారు ఒక చాందినీ బండి కట్టాలంటే ఎంత అవుతుంది? లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చు. నమస్తే అండి, మీ పేరు? చిత్రపాన్ రెడ్డి. ఏం చేస్తుంటారు? టెంపుల్ సేవకులు. సేవకులు చెప్పండి, అమ్మవారు చాలా శక్తివంతమైన మహిమ గల అమ్మవారు అని చెప్తుంటారు. అమ్మవారి మహిమలు ఎక్కడ ఎప్పుడైనా ఎవరికైనా జరగడం జరిగిందా? ఈ పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఇక్కడ వచ్చి వరపడితే ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. అది ఎప్పటి నుంచి ఉండాలి. ఎవరికన్నా బాగలేని వాళ్ళు కూడా ఇదే వచ్చి అమ్మవారి ముక్కులు కోరుకొని చేసుకుంటే వాళ్లకు పూర్తి నయమైనట్లు చాలా ఆధారాలు ఉన్నాయి. సరే అండి, ఈరోజు ఎలాంటి పూజలు జరిగాయి ఇక్కడ? ఈరోజు పొద్దున్నే సిద్ధుల బాలం అని ఒకటి అమ్మవారి పుట్టినింటి వాళ్ళు వచ్చి అమ్మవారికి అక్కడి నుంచి అన్ని తీసుకొచ్చి ఇక్కడ వండి అమ్మవారి దగ్గర ఇది చేస్తారు సిద్ధుల బాలము. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారి పూజలు అనేది. ఈ జాతర వచ్చి 3 రోజులు జరుగుతుంది అమ్మా. ఒక రోజు అమ్మవారిని అమ్మవారి పుట్టినింటి నుంచి తీసుకొని వస్తాము. మరుసటి రోజు అమ్మవారి కోరికలు ఉండే అమ్మవారి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు చాందిని పండు పెడతారు. 3వ రోజు అమ్మవారికి అట్లా ముక్కులు తెచ్చుకునే వాళ్ళు ఏటలకి పొట్టేళ్ళు, కోళ్ళు అవి కోసి. ఇక్కడ సుమారుగా భక్తులు 100 నుంచి 150 వరకు వస్తున్నారు అంటారు. వాళ్ళకి సదుపాయాలు ఇక్కడ రూమ్స్ గానీ బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్నాయా? షెడ్స్ ఉన్నాయమ్మా, ఓపెన్ షెడ్స్ ఉన్నాయి. అట్లా వచ్చిన వాళ్ళకంతా వసతి ఏమీ ఇబ్బంది లేదు, వాటర్ సదుపాయం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా భోజనం వసతి అట్లాంటి కల్పించాము. కొద్దిగా టెంపుల్ ఇనాగ్రేషన్ ఉండే దాని వల్ల ఈసారి భోజన వసతి తక్కువ మోతాదులో పెట్టారు. ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళ అమ్మవారికి వచ్చి ముక్కొని అట్లా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాతనే అమ్మవారికి 2 లక్షల వేయి ప్రయాసాలకు వచ్చి 2 లక్షల అమౌంట్ పెట్టి అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు కొద్దిగా టెంపుల్ ఇనాగ్రేషన్ ఉండే దాని వల్ల ఇవన్నీ కొద్దిగా వర్క్ ఉంది టెంపుల్ దగ్గర. మనకు సీజీఎఫ్ గ్రాంట్ కింద 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది అమ్మవారి టెంపుల్ కి. 10 లాక్స్ ఊర్లో ప్రజలు, గ్రామ ప్రజలు కొద్దిగా చందాలేసి 10 లాక్స్ కట్టాము. గవర్నమెంట్ నుంచి 90 లాక్స్ కూడా 50% వర్క్ అయ్యింది. ఇంకా 50% వర్క్ పెండింగ్ లో ఉంది. సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు మామూలుగా జాతరలు అంటే పిక్ పాకెట్ వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న దొంగతనాలు ఉంటాయి. సెక్యూరిటీ పర్సన్ బాగా పెట్టినారు అక్కడ? పోలీస్ శాఖ నుంచి ఒక వాళ్ళ సహకారం బాగుంటుంది. ఎంత మంది వచ్చారు? 100 మెంబర్స్ సెక్యూరిటీ పరంగా ఉన్నారు. నమస్తే సార్. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిన్న మండలం. నా పేరు ఎం జయచంద్రారెడ్డి. మేము మానవతా చైర్మన్ అండి నేను. మేము 2017 నుంచి ఇక్కడ ఉచితంగా మజ్జిగ మరియు భక్తుల సౌకర్యార్థము మంచినీరు సరఫరా చేస్తున్నాము. నమస్తే అమ్మా. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సుంకోజీ పద్మావతమ్మ. పద్మావతమ్మ గారు, ఇక్కడ జాతరకి ఎన్నిసార్లు వచ్చింటారు? 4-5 ఏళ్ల నుంచి వస్తున్నారు. బాగా మహిమ గల అమ్మవారు అని చెప్తుంటారు. అవును. ఎప్పుడైనా మీరు ఏమైనా ముక్కోవడం గానీ అది జరగడం గానీ జరిగిందా? జరిగింది. కోరికలు తీరాయా? ఒకసారి చెప్పండి అమ్మవారి గురించి. అమ్మవారు శక్తి గల మహిమ గల అమ్మవారు. ఆయమ్మ నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలే. ఆయమ్మ నా కూతురి చెయ్యి అన్నమే తినలేకనున్నా, మళ్ళా ఇక్కడికి వచ్చిన నుంచి బాగుంది. మన ప్రాణం బాగుంటుంది అమ్మవారిని చూసుకొని పోతే. చూసుకోండి. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వచ్చారా? వస్తాం.
దర్శనానికి. జాతర రోజే కాకుండా సెపరేట్ గా కూడా వస్తాం, వస్తాం అప్పుడప్పుడు వస్తూ పోతుంటాం. మీకు బాగా సత్యం జరిగింది? సత్యం జరిగింది, మేము నమ్మినా మా అమ్మవారినే నమ్ముతాం మేము. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఇక్కడ మొత్తం బందోబస్తు ఎంత మంది వచ్చారు సార్? ఇక్కడికి సుమారు 100 మంది దాకా వచ్చారు మా బందోబస్తు. దీంట్లో 5 మంది ఎస్ఐలు, 5 మంది సిఐలు కూడా వచ్చారు. ఓకే సార్. ఇక్కడ చిన్న పిల్లలు ఆ క్రౌడ్ లో మిస్సింగ్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ పిల్లల్ని మీరు ఇక్కడ తీసుకొస్తారా? మిస్ అయిపోయిన పిల్లల్ని కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకొస్తే మైక్ లో అనౌన్స్ చేస్తుంటాము, వాళ్ళ పెద్దలు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మరీ ఎక్కువ లేట్ అయితే పోలీస్ స్టేషన్ పంపించి అక్కడ భద్రంగా పెడతాము, తర్వాత వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని పోతారు. ఓకే, కంట్రోల్ రూమ్ కి పిల్లల్ని తీసుకొచ్చేస్తారు. దాని తర్వాత మామూలుగా జాతరలు అంటే డ్రింక్ చేసేసి గొడవలు చేసి ఉంటారు, కాబట్టి మీరు అందుబాటులో ఉండి యాక్షన్ తీసుకుంటున్నారా? మేడం, అటువంటి వాళ్ళకి లిఫ్ట్ చేయడం కోసం లిఫ్టింగ్ పార్టీ అని క్రైమ్ పార్టీ అని ఉంటుంది, వాళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ నుంచి ఇమీడియట్ వాళ్ళని పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేస్తాం, అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తాం. టూ డేస్ ఖచ్చితంగా అందరూ ఇక్కడే ఉంటారా సార్? బందోబస్తు లోనే ఖచ్చితంగా ఉంటాం. క్రౌడ్ దగ్గర కానివ్వండి, లేకుండా ఉంటే ఇంకా ఎంట్రన్స్ వాహనాల దగ్గర. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఎక్కువ క్రౌడ్ ఉంటారు, తర్వాత తగ్గుతారు, అప్పుడు బందోబస్తు కూడా తగ్గిస్తారు. ఓకే సార్. ఈ జాతరలో ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ బండ్లు వస్తుంటాయి, చాందిని బండ్లు, అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటారా? ఖచ్చితంగా ప్రతి బండికి కూడా సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు కూడా వాళ్ళకి ఒక పేపర్ రూపంలో ఇచ్చింటాము, ఆ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలి. అటువంటి నియమ నిబంధనలు పాటించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉంటాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ మల్లూరు పంచాయతీ సిహెచ్ఓగా చూస్తాను, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. మల్లూరమ్మ జాతరలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది, చెప్పండి దీని గురించి. ఇక్కడ ఏదైనా పేషెంట్స్ కి అందుబాటులో ఉన్నాయి మెడిసిన్స్ కానివ్వండి, వేలాది భక్తులు వస్తుంటారు సడన్ గా డౌన్ అయిపోవడం కానివ్వండి, లేదంటే చిన్న చిన్న టాబ్లెట్స్ కి మనము జాతరలో ఇక్కడ క్రౌడ్ లో దాటుకొని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు అందుబాటులో పెట్టినారు, దీని గురించి ఒకసారి చెప్పండి. చిన్నమల్లం మండలం కింద టీ సాగిబండ పిహెచ్సి అనమాట. ఇక్కడికి వచ్చే ప్రజలకి మామూలుగా జనరల్ గా కడుపు నొప్పి అంటే తినాల జాతర పూట మామూలుగా మసాలా ఫుడ్ అంతా తింటూ ఉంటారు కదా, దానికోసం అనేసి కడుపు నొప్పి రావడము లేకుంటే మోషన్స్ అవ్వడము, ఇంకా కొద్దిగా క్లైమేట్ మార్నింగ్స్ టైం కొద్దిగా కోల్డ్ గా ఉంది కదా, జలుబు దగ్గు అట్లాంటివి ఉంటాయి, జ్వరం అలాంటివి వస్తూ ఉంటాయి, అట్లాంటివి అనేసి మెడిసిన్ అంతా ఉన్నది. ఇంకా ఎవరన్నా సడన్ గా కొంతమంది ఆల్కహాల్ తాగడం అట్లా అంతా ఉంటుంది కదా, దానివల్ల బీపీ కొద్దిగా ఇది అవ్వడం అట్లా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన బీపీ టాబ్లెట్స్, బీపీ షుగర్స్ అంతా ఇక్కడ చెక్ చేయడము, ప్రజలకు అందుబాటులో జనరల్ మెడిసిన్ సంబంధించిన మెడిసిన్ అంతా ఉన్నది. సంవత్సరం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందా జాతరలో? ప్రతి సంవత్సరము వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.